అరకుల కొండ కోనలో రహదారి లేక డోలి మోతో అస్త కష్టాలు పడుతున్నారు గిరిజనులు. ఈ దుస్థితిని అధిగమించేందుకు రహదారులు నిర్మిస్తున్నా వాటిలో నాణ్యత కొరవడం విచారకరం. డుమ్రిగూడ మండలంలో సాగర పంచాయతీ కిల్లోగూడ నుంచి సొవ్వ వరకు ఇటీవల బీటీ రోడ్ నిర్మించారు. పంచాయతీరాజ్ శాఖ ఈ రహదారి నిర్మాణం కోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేసింది. ఇటీవల నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ రోడ్డు అట్టముక్కల మాదిరి ఊడి వచ్చేయడాన్ని కొందరు గిరిజన యువకులు గుర్తించారు. పర్యవేక్షణ లోపం, అక్రమాల మూలంగా రోడ్డు నిర్మాణంలో అవినీతి చోటు చేసుకుందని ఆరోపించారు. ఇది సోవ రోడ్ ఇదిగో చూడండి, వేసింది ఇదిగో ఇదిగో సోవ రోడ్ ఇది వేసింది చూడండి ఎలాగుందో సోవ రోడ్ ఇదిగో చూడండి ఇదే సోవ రోడ్డు ఇలాగుంది. అధికారులు కాంట్రాక్టర్ల స్వార్థం మూలంగా శాశ్వత రహదారులు కల నెరవేరలేదని గిరిజనులు ఆవేదన చెందుతున్నారు. ఈ రోడ్డు నిర్మాణంలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని శోభా ప్రాంత గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు.